26వ తేదీన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదిన ఆడదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని 26వ తేదీన ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రారంభించడం జరుగుతుంది. ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి మద్దతుగా ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా ఉమ్మడి జిల్లాల అన్ని హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజు ర్యాలీని నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు రాజమండ్రికి రావడం, ఇక్కడ ర్యాలీలో పాల్గొనడం, యువకులకందరికీ కూడా ఈ ఆడదాం ఆంధ్ర యొక్క అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి చెప్పడానికే ఈరోజు ఈ ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. నిజంగానే ఈరోజు ఇది ఎంతో గొప్ప కార్యక్రమం అంటే దాదాపుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ని దీనికోసం అలాట్ చేయడం జరిగింది. 34 లక్షల మంది క్రీడాకారులు ఈ ఆడదాం ఆంధ్రలో పార్టిసిపేట్ చేసేదానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా 80 లక్షల మంది ఆడియన్స్గా వచ్చేదానికి కూడా రిజిస్టర్ చేసుకున్నారు. 5 డిసిప్లిన్స్కి సంబంధించి ఈరోజు ఈ ఆడదాం ఆంధ్ర అనే ఈవెంట్ జరుగుతుంది. 1 కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్. ఎవరైతే కానీ దీంట్లో మంచి ప్రతిభను 5 స్టేజెస్లో జరుగుతుంది. ఇది 1 విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ లెవెల్, నెక్స్ట్ మండల్ లెవెల్, నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్, ఆ తర్వాత జిల్లా లెవెల్, ఆ తర్వాత స్టేట్ లెవెల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఎవరైతే మంచి ప్రతిభను కనబరుస్తారో ఆ క్రీడాకారులకు మంచి ట్రైనింగ్ ఇవ్వాలా, మంచి కోచింగ్ ఇవ్వాలా, అకాడమీస్లో జాయిన్ చేయాలా, వాళ్ళు నేషనల్ మెడలిస్టులు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయ్యేంత వరకు వారి పూర్తి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. వ్యవహరిస్తున్నటువంటి రాబిన్ శర్మ కానీ వీళ్ళు పనికిరాను అని చెప్పి ఈరోజు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ తెచ్చుకుంటారేమో, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పాలా. ఓవరాల్గా తెలుసుకోవాల్సిన విషయం ఏమిరా అంటే, ప్రశాంత్ కిషోర్ ఏదైనా సహాయపడాలన్నా, రాబిన్ శర్మ ఏదైనా సహాయపడాలన్నా ముందు చంద్రబాబు నాయుడులో కానీ లోకేష్లో కానీ పవన్ కళ్యాణ్లో కానీ ఏమైనా విషయం ఉంటే వాళ్ళు వచ్చి ఏమైనా సహాయం చేయగలుగుతారు. వీళ్ళ వల్ల చేత కానప్పుడు, వీళ్ళకి ఆ శక్తి సామర్థ్యం లేనప్పుడు, వీళ్ళని ప్రజలు విశ్వసించినప్పుడు ప్రశాంత్ కిషోర్ కాదు కదా, అంతకన్నా పెద్దోళ్ళు వచ్చినా కూడా ఏం చేయలేరు అని చెప్పి సందర్భంగా యువతలో ఉప్పొంగినటువంటి ఉత్సాహం, రాజమండ్రి చూడండి గోదావరి వరద మాదిరిగా ఈరోజు యువత నడిచారు. ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా ఎరెస్ట్ మైల్, అలాగే ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైనటువంటి ఈ క్రీడా స్ఫూర్తి ఆడదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం చరిత్రలో మరి ఏ ప్రభుత్వం గతంలో చేయలేదు, భవిష్యత్తులో జగనన్న తప్ప వేరే వారు చేయలేరు అనేటట్టుగా జరుగుతుంది, జరిపిస్తారు. దానికి ఆయనే స్వయంగా క్రీడాకారుడిగా మారబోతున్నారు అనేటువంటి విషయాన్ని, ఒక ఫైర్ అంటే చిన్న ల్యాంప్గా స్టార్ట్ అవుతాడు, పెద్ద ఫైర్గా మారిపోతాడు. అలాగే ఇవాళ ఈ క్రీడా స్ఫూర్తిని ఈ జిల్లాలో పంచడం కోసం ర్యాలీ నిర్వహించినటువంటి తీరు చూస్తే జిల్లా అంతా కూడా రాజమండ్రి వైపు చూసింది. కారణం జక్కంపూడి గణేష్ యొక్క టాలెంట్ ఏమిటి, యువతని సమీకరించాడు, యువతకి స్ఫూర్తినిచ్చేటువంటి నాయకుడి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని రప్పించాడు. ఇన్ఛార్జ్ మంత్రిగా నన్ను కూడా ఇక్కడ పిలవడం అనేటువంటి చాలా ఆనందదాయకం. గణేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జగన్ వెంట నడవడంలో జక్కంపూడి కుటుంబానికి మరెవరు సాటి రారు అనే విషయాన్ని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జిల్లాకు వచ్చేసరికి జక్కంపూడి కుటుంబం ఈ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించబోతుంది, పోయింది, గతంలో చేసింది, రేపు చేయబోతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. నేను ఇవాళ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా, తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నన్ను పిలిచాడు జక్కంపూడి గణేష్. జక్కంపూడి గణేష్లో ఆ ఇది ఎందుకుందనంటే, వారి తండ్రి గారు వేసినటువంటి ఒక మొక్క, నేను రాజోల్లో కృష్ణరాజు గారి పేరు చెప్తా, రెండోది మొక్కగా చేసిన వాడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, ఆ రోజు చెట్టుగా మార్చిన వాడు రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ ఫలాలు కాచే స్థితికి తెచ్చిన వాడు ఆనాడు జగకోడి గారు వేసినటువంటి ఈ మొక్కని చెట్టుగా చేసి కాయలు కాయించేటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం. ఇదంతా కూడా నా జీవితంలో ఒక మరుపురాని ఘట్టం, మరుపురాని ఘట్టం కాదు, ఫరెవర్ ఉంచుకునేటువంటి ఘట్టం. మీరు ఏ మాట అయినా జగన్ నోట వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను, అప్పటి వరకు వేచి ఉండండి. అతలో చెప్పారు కదా, జగన్ గారు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధపడే వారిలో చాలామంది ఉంటారు, అందులో నేను కూడా మొదటి వరుసలో ఉండటానికి ట్రై చేస్తాను. నాకు పదవంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం.